నమస్కారం అండి. నమస్తే నమస్తే. నమస్తే అండి. అన్నా నమస్తే. నమస్తే నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే నమస్తే. గురువు గారు ఎవరండి? ఆయన మీ ఊరు ప్రెసిడెంటా? కాదు. ఓహో, అయితే మీ ఊర్లో పెద్ద రౌడీ అయి ఉంటాడు. కాదే. ఆహా, అయితే ఖచ్చితంగా మీ ఊరు పెద్ద అయి ఉంటాడు. అస్సలు కాదు. మరి ఎవరండి ఆయన? అంత గొప్పడా? అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఓహో, అదే ఇంతకు ముందు మా ఊర్లో ఖాళీగా ఉండే ఏకైక వ్యక్తి ఆడొక్కడే. ఇప్పుడు లాక్డౌన్ వల్ల అందరం ఖాళీగా ఉండాల్సి వచ్చింది కదా. ఖాళీగా ఉంటే ఎంత దోలు తీరిపోతుందో ఆడిని చూసినప్పుడల్లా మాకు అర్థం అవుతుంది. అందుకే నువ్వు చాలా గ్రేటర్ బాబని వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆడికి దండం పెట్టి వెళ్ళిపోతున్నావు. ఒరే, ఈ లాక్డౌన్ టైంలో ఎంత డబ్బున్నోడైనా సరే సబ్బుతో చేతులు కడుక్కొని పప్పనందిని ఉండాల్సిందే. అంతేగా, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? డబ్బు కన్నా సబ్బు గొప్పది. సార్ చెప్పండి, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా. ఏంటి చెప్పేది? ఇందాక నీకు ఫోన్ చేస్తే మీ ఆవిడ ఫోన్ ఎత్తి మా ఆయన బట్టలు ఉతుకుతున్నాడని చెప్పింది. బట్టలు ఉతకటం అయిపోయిన తర్వాత తిరిగి కాల్ బ్యాక్ చేయాలి కదా నువ్వు. హలో సార్, నేను మీకు కాల్ బ్యాక్ చేశాను సార్. మీ ఆవిడ కాల్ లిఫ్ట్ చేసి మీరు అంట్లు తోముతున్నారని చెప్పింది. ఒరే అడవి, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని. నువ్వెన్ని యదవేశాలు వేసినా నా నోటితో నీకు ఐ లవ్ యూ మాత్రం చెప్పను. సర్లే అమ్మే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నీకు దమ్ముంటే ఆన్సర్ చెప్పు. మే అడుగు. శంకరు విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ఏది? మే ఐ తాజ్ మహల్ కట్టడానికి కారణం ఏంది? లవ్. అల్ఫాబెట్స్ లో వీకి ముందుండే అక్షరం ఏంది? మే యూ. ఐపాయ్. ఏంటైపోవడం? ఐపాయ్. రే సచ్చినోడా, ఏంట్రా నీ బాధ, ఏమైపోయింది? నీకు దమ్ముంటే ఈ మూడు ఆన్సర్లు కలిపి ఒకేసారి చెప్పు. మే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మే. బాయ్. ఒసై కరోనా, నీకు మందు లేదు, నీ వల్ల మాకు మందు లేదు. దేవుడా, కనీసం ఆ మందు షాపులైనా ఓపెన్ చేయించవయ్యా, లేకపోతే ఈ భార్యలు పెట్టే టార్చర్ నుంచి భర్తలు తట్టుకోవడం కష్టం. ఏమండి? ఏంటే? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు రెస్ట్ ఇన్ పీస్ కావాలంట. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? నేను రోజు స్లీపింగ్ పిల్స్ వేసుకోమన్నారు. ఆ స్లీపింగ్ పిల్స్ ఏవో ఇవ్వవే, అవి వేసుకుని కాసేపైనా ప్రశాంతంగా పడుకుంటాను. ఆ పిల్స్ మీరు వేసుకుని పడుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? అదేదో నేను వేసుకుంటా గాని మీరు ఆరోగ్యంగా ఉండండి. సోషల్ డిస్టెన్స్, జరుగు జరుగు, అదనకు వచ్చు. ఏమైంది బ్రో, తలకి గుడ్డ కట్టావు? ఏముంది, నిన్న మా ఆవిడ దోశలు వేస్తే అత్యద్భుతంగా ఉన్నాయని ఇంకోటి అడిగా. సంతోషంతో ఒకటేసింది, మళ్ళీ ఇంకోటి అడిగా, ఆనందంతో ఇంకోటేసింది. అలా వరస పెట్టి ఆరు తిన్న తర్వాత బేవని తేన్పే. వండర్ఫుల్, యు హావ్ డన్ ఎ ఫంటాస్టిక్ జాబ్. దానికి దీనికి సంబంధం అండి. అంతా అయిపోయాక మా ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఏమండి దోశలు అంత బాగున్నాయ్యా అని అడిగింది. ఓకే, దానికి మీరేమన్నారా? ఆకలికి రుచి తెలియదులే అన్న. అంతే, పప్పు గుత్తితో నెత్తి మీద ఒకటి ఇచ్చింది. సర్లే గాని మీ మూతేంది, మూర ముందలకు వచ్చింది. మావిడ జీడిపప్పు మా చేస్తే వండర్ఫుల్ గా ఉందన్నాను, అంత దగడకబెట్టి ఒక్కటి ఇచ్చింది. ఓరి దీనమ్మా పడవ, ఉప్మా బాగుందనగా కాంప్లిమెంట్ ఇచ్చింది, దానికి దవడక పెట్టి ఒక్కటి ఇయ్యాలా? అది జీడిపప్పు ఉప్మా కాదంట, పాయసం అంట బ్రా. మందులకి కరోనా చచ్చిపోద్దలేదో తెలియదు గాని, మా గుంటూరు మిర్చితో పెట్టిన యావకాయ తింటే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోద్ది. అబ్బాబ్బా, ప్రపంచం మొత్తం తలకిందులైపోతున్నా, మా లేడీస్ కాన్ఫిడెన్స్ చూసారా, సంవత్సరానికి తగ్గ ఆవకాయ పెడుతున్నారు.
మూసుకొని పక్కనున్న పాయసం తాగండి. ఉసాయ్, పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మ. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. వా, కరోనా కేసులు ఎందుకు ఎట్లా పెరిగిపోతున్నాయి? హలో, డాక్టర్నే మాట్లాడుతాండా. ఎప్పుడు? నేను ఇప్పుడే వస్తాడా. మే నందినే, నువ్వు ఆ స్కూటీ తీసుకోబద్దు. పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, నేను తీసుకోబాతా. పేషెంట్ని రమ్మనొచ్చుగా. మే, నేను ఎవరు? ఫ్యామిలీ డాక్టర్. నేనే బాతా, చూసుకొని వస్తా. ఏంటో మీరు? అయినా మోడీ గారు ఏం చెప్పారు తెలుసా? ఓపీ కేసులు చూసుకోమన్నారు. మందేమన్నా పెద్ద హాస్పిటల్ ఓపీ కేసులు రాను, అందుకే నేనే బాతా చూసుకొని వస్తా. ఏం పెద్ద అమ్మా, బాగుండవా? ఇది భలే ఉందిలే, బాగలేకనే కదా నిన్ను పిలిచింది. మాకేమన్నా సంబరమా నిన్ను చూడాలని? అవును కదా. ఇంతకీ నీ సమస్య ఏంది పెద్ద అమ్మా? అయ్యో, ఏం చెప్పేది స్వామి, కుడిమోకాలు మాట మాటకి నొప్పి వస్తుంది. అడుగు తీసి అడుగు పెట్టేదానికి సాధ్యం కాల. అయ్యో, కంగారు పడేదానికి ఏం లేదమ్మా, వయసు పైబడుతుంది కదా, కీలరికి నొప్పి చేస్తాంటదిలే. తలే పైకే. ఏం డాక్టర్ అప్ప నువ్వు, ఎడం కాలుది కూడా అదే వయసే కదా, ఆ కాలికి రాలేదే నొప్పి. అరే అన్నా, నేనెందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదురా. ఊర్లో ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు ఇచ్చాం, మగాళ్ళందరికీ బిర్యానీ ప్యాకెట్లు క్వార్టర్ బాటిల్ ఇచ్చాం, అయినా ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదురా. ఏముంది, ఆడవాళ్ళేమో నువ్వు ఇచ్చిన పట్టు చీర కట్టుకుని అద్దాల ముందు నుంచి లేకోలేదు. ఇక మగవాళ్ళు అంటావా, నువ్వు ఇచ్చిన క్వార్టర్ బాటిల్ తాగి అక్కడే పడిపోయారు. ఇంక నువ్వేడకి వెళుతావు? నేనా, రోజుకు 3 కూరలు 2 పచ్చళ్ళతో ఆనందంగా ఉన్నానులేండి. ప్రణీయా, ప్రణీ, అమ్మ ఫోన్ చేసింది, నువ్వు ఎలా ఉన్నావని అడుగుతుంది. ఏం చెప్పమంటావు? ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నామని చెప్పండి. ఎప్పుడు విరగడవుతుంది ఏంటో ఈ పేడ. అది విన్నారు కదా అత్తయ్య గారు. ఏ అమ్మయ్య బావా, ఏం సంగతులే? రాబా మరి, కూర్చో. ఏం తీసుకుంటావు? హాటా కూలా? 2 తీసుకుంటాను బావా. ఏవే, మీ తమ్ముడు వచ్చాడో, గ్లాస్ వేడి నీళ్ళు, గ్లాస్ చన్నీళ్ళు తీసుకురా. అసలుగాని బావా, నేను అసెంబ్లీలో వాకౌట్ చేసావంటే ఏంటి? వాకౌటా వల్లకాడా, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది బామ్మర్ది. మన కార్యకర్తలు నేను వాకౌట్ చేశాను అనుకున్నారు, ఫాలో అవుతూ వచ్చేసారట, పిచ్చి పుల్కాలు. నారాయణరావు గారు నమస్తే. నమస్తే. ఇద్దు మావాడు ధూమ్ ధామ్గా రెడీ ఉండ్లా. రండి బాబు, కూర్చోండి. రాబాబాయ్ ముద్దు వచ్చాడు బాబాయ్, ఓ సెల్ఫీ తీసుకుందామా? యో సోమ్య, ఏంది అట్ట చూచాడవా? అసలే ఆరు జిల్లాలు అందగాడు, దిష్టి తగులుతాది. పోయి అమ్మాయిని తీసుకున్నాబా. దిష్టి గుమ్మడిగాయలా ఉన్నాడు, ఏడికి దిష్టి తగలటం ఏంటి బాబు? అమ్మాయి ఇంకా చదువుకోవాలనుకుంటుంది. అట్నా మరేం పర్లేదు అంకులో, ఒక గంటకు వస్తాము, ఇలా చదువుకోమని చెప్పండి. బాబా బాయ్, ఈ గ్యాప్ లో బిర్యానీ తినొచ్చాము. మరే హలో, రేపు మార్నింగ్ 6:00. ఓకే, అలారం పనిచేయట్లేదు, రేపు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, 6:00 నన్ను లేపు. సరే. ఆరైంది, లేవండి. ఏమే, నా రోబో రెడీ అయింది. ఎవడైనా అబద్ధం వాడితే ఇది వాడి తాట తీస్తుంది. అబ్బో,
రోబో రెడీ అయినట్టుంది. ఎరా, మధ్యాహ్నం భోజనం టైంకి రావాల్సిన వాడివి, సాయంత్రం 5 అయింది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావేంటి? అది డాడీ, తండ్రి కొడుకుల అనుబంధం అనే సినిమాకి వెళ్ళొస్తున్నా డాడీ. రే, ఎందుకు అబద్ధం ఆడతావు, నిజం చెప్పు. అది డాడీ, ఫ్రెండ్ బలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నా డాడీ. రోబో ఎందుకు రా, దాంతో కొట్టించుకుంటావు, ఇప్పటికే నిజం చెప్పు. అది అది క్లబ్కి వెళ్ళొస్తున్నా డాడీ. యారా, నీకు ఈ వయసులోనే క్లబ్లా? నీ వయసులో నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ మందు సిగరెట్ అలవాటు కూడా లేదు కదా నాకు. ఎక్కడికి పోతే మీ బుద్ధులు, ఎంతైనా మీ కొడుకే కదా. అసలు మీకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అశ్విని బాబా, అసలు నీ పేరేంటి బాబా? జీచీ బాబా. జీచీనా? జింపక్ చిపాక్ బాబా. అరే నీ తెలుసా? అరే ఏంటి నాయన, అర్థం కావట్లేదా? లేదు, అర్థం కావట్లేదు బాబా. ఒక్క నిమిషం నాయన. జింపక్ చిపాక్, జింపక్ చిపాక్. రెడీ? చూడండి నాయన, ఫిగర్ పోయిందని బీరు, లవ్వు పోయిందని లార్జ్, పెళ్ళాం తిట్టిందని పెగ్ వేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి నాయన. మందు తాగితే వచ్చే మహిమ నీకేం తెలుసు బాబా? నాకు తెలియని మహిమ? అసలు ఈ బాబా ఎప్పుడైనా మందు వేస్తేనే కదా మహిమ గురించి తెలియడానికి. ఆ మహిమేంటో ఈరోజు నేను చూడాల్సిందే. అయితే పదండి బాబా, క్యూబాకి వెళ్దాం. కానీ నాది ఒక కండిషన్, మీరు ఏ మందు అయితే మహిమ అనుకుంటున్నారో అది ఒక కప్పులో మాత్రమే ఇవ్వండి. ఎందుకు బాబా? ఆ పాపిష్టి మందు నేను తాగటం ఎవరైనా చూస్తే అస్సలు భరించలేను. ఓకే బాబా, వెళ్దాం పదండి బాబా. దిస్ ఈస్ క్యూబా. హలో తమ్ముడు, ఒక 90 TJ50 విస్కీని ఒక కప్లో పోసివా? ఏంది అజ్జింపక్ జిపక్ బాబా గారు మళ్ళొచ్చాడా? ఏయ్ ఏడు, అజ్జింపక్ జిపక్ బాబా గారు మళ్ళొచ్చాడు, పట్టుకోడా. అమ్ము చూశాడు జంప్. రోజుటాడు ఎరిపప్పల్ని పోగేయడం, కప్పులు కప్పులు మందు తాగడం, రాగడా. ఏమే రోజు మతిమరిపోవడానికి తిడుతున్నావుగా, చూడు 10 గంటలకు ఆఫీస్ అయితే 9:30కే బయలుదేరా, ఏమనుకున్నావో ఏందో. ఏంటే అంటావు, ఎప్పుడు ఏ షర్టు ప్యాంటో మర్చిపోయానంటావుగా, ఇప్పుడు చూడు షర్టు ప్యాంటుతో పాటు ఇదిగో షూ కూడా వేసుకున్నా. మళ్ళీ మర్చిపోయారా? బ్యాగ్ తెచ్చుకున్నా, అందులో ఆఫీస్ ఫైల్స్ కూడా పెట్టుకున్నా. నువ్వు ఎడుగుడు క్యారేజ్ పెట్టి సావు, ఇంకేంది మర్చిపోయేది? ఈరోజు ఆదివారం అండి. ఏమండి పీపీ గారు, బాగున్నారండి? బాగున్నానండి పీపీ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను. అవునండి, మీరు యూట్యూబ్ లాంటివి ఫాలో అవుతుంటారా? అబ్బే పెద్దగా లేదండి. ఏ, ఈ మధ్య పాష్ పోరిస్ అని కొత్తగా ఒక వెబ్ సిరీస్ రాబోతుందంటండి, అంటే చాలా భారీ మొత్తంగా దాన్ని రిలీజ్ చేయబోతున్నారంట, మీకు ఏమైనా ఐడియా ఉందేమిటి? పాష్ పోరిసా? టైటిల్ చాలా కొత్తగా ఉందండి, రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను చూస్తాను. అయ్యో భలేవారే, చెప్తానండి. మేకు దిగట్లా, ఎంతసేపు చెక్కదొక్కటమంటావు, నాకు సుత్తి కావాల్సిందే. సుత్తే కదరా, ఎదురింటి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు సుత్తి అడిగారని చెప్పి సుత్తి తీసుకోనరా, దీంట్లో ఏముంది పెద్ద విశేషం? ఏమండి సర్లే. అసలు ముందు సుబ్బారావు అడిగాను అన్నాడు, సుత్తి ఇవ్వనన్నాడా? పీపీ గారు ఏమైందండి? ఆ ఎదురింటి సుబ్బారావు గారు, సొట్టముతి సుబ్బారావు గారు, 50 కోట్ల ఆస్పరుడు అండి, పిల్లికి కూడా పీసా పెట్టడండి దరిద్రుడు. ఏమడిగాం, సుత్తడిగాం మేకలు కొట్టుకోవడానికి, అది కూడా ఇవ్వనన్నాడండి. ఏమైపోతుందో ఈ పాడు సమాజం. అయ్యో పీపీ గారు, ఎందుకండి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఈ సమాజం ఇంతేనండి, లైట్ తీసుకోండి. నాకు ఓపిక లేదు కానీ స్టూల్ ఎక్కి మీరే తీసుకోండి ఆ లైట్. స్టూల్ సరిపోతుందా, పెద్దమంటావా? ఇప్పుడు వద్దులేరా, తర్వాత తీసుకుంటా, ముందు ఆ స్టూల్ ఇక్కడ పెట్టు. సర్లే. యో నైనా, ఇప్పుడు ఏం చేయమంటావు? పక్కింటి మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో 2 సుత్తులు ఉన్నాయి, ఒక సుత్తడికి తీసుకునిరా. సర్లే. వదిలేండి బీపీ గారు. ఎలా వదిలేదు? ఆ మేకప్ మీనాక్షి కూడా ఇవ్వనండి, అది ఇప్పుడు ఏం చేయమంటావు? మీనాక్షి కూడా ఇవ్వనందా?
వాళ్ళింట్లో రెండు సుత్తులున్నాయి కదరా, ఒక సుత్తు మారొచ్చుగా. చూడండి విపి గారు, ఈ ప్రపంచం అంతా పిసినారనే ఇంటి పేరుగా మార్చేసుకున్నట్టుందండి. అరే కూల్ డౌన్ అండి, కూల్ డౌన్ కూల్ డౌన్, రిలాక్స్ రిలాక్స్. నానా ముచ్చం ఒక్కసారి ట్రామా. ఏంది నేనా, ఈ ఒక్కసారికి మన అటక మీద ఉన్న సుత్తిని వాడేసే నాయన. నమస్తే అంకుల్. ఏం చెప్పాలి, త్రిశూల్ ఎండమూరి రాసిన నాన్న ఇంట్లో ఉన్నారు బుక్ తీసుకోవడానికి వచ్చావా? లేదు స్వాతి, ఆ ఎద్దనపూడి రాసిన నీకోసం నా నిరీక్షణ ఎక్కడా అన్న పుస్తకం కోసం వచ్చాను. ఓ, ఆ బుక్ నా దగ్గర లేదు, కానీ గొల్లపూడి రాసిన మామిడి చెట్టు కింద ఆ బుక్ ఉంది, కావాలంటే తీసుకెళ్ళు. అది సరే, మధుబాబు రాసిన 5 నిమిషాల్లో అనే బుక్ని కాలేజ్కి తీసుకురావడం మర్చిపోకే. ఓకే పర్లేదు, నేను కాలేజ్కి వచ్చేటప్పుడు ముల్లపూడి రాసిన నీకోసం తప్పకుండా అనే పుస్తకం తీసుకొస్తాను. ఓకే స్వాతి, బాయ్. బాయ్ అంకుల్. బాయ్. అమ్మా పింకీ. హా డాడీ. మనోడు అన్ని పుస్తకాలు చదవగలడా? హా చదవగలడు డాడీ, తను చాలా ఇంటెలిజెంట్. ఆహా సర్లే, గాని గంగాధర్ రాసిన మీ నాన్న ఎర్రిపప్ప కాదు అనే పుస్తకం ఇవ్వటం మటుకు మర్చిపోకమ్మా. ఇంకో విషయం, రామ్ గోపాల్ వర్మ రాసిన తోలు తీస్తా అనే పుస్తకం లోపలుంది దా. వెరీ గుడ్. వెరీ గుడ్, అందరూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. హే మిస్టర్, ఇక్కడ ఆఫీసులో ఇంతమంది సిన్సియర్గా వర్క్ చేస్తుంటే నువ్వే పని చేయకుండా ఖాళీగా కూర్చుంటావా? అది సార్. వద్దు, నువ్వేం చెప్పకు, అసలు నీ శాలరీ ఎంత? 5,000 సార్. ఇదిగో ఈ 10,000 తీసుకో, ఎక్కడ పని లేని జాబ్ చేసుకో, నా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండాలి. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ స్టూపిడ్. మిస్టర్ కమల్ ఎవరు లేజీ బగ్, మన ఆఫీస్ ఎలా వర్క్ చేస్తున్నాడు, హూ ఈజ్ హీ? వాట్ సార్, ఇక్కడ కొరియర్ బాయ్ ఉండాలి. వచ్చే కరీనా కుమారే, ఓ మంచి టీ పెట్టవే. ఏంటండి ఇవాళ బ్యాంక్ వెళ్లేదా, అప్పుడే వచ్చేసారు? వెళ్ళానే. ఈరోజు బ్యాంకులో ఏమైంది తెలుసా, 10 మంది జనాలు పై నుంచి కింద వరకు మొత్తం కప్పుకొని సడన్ గా దాడి చేస్తున్నట్టు బ్యాంకులోకి వచ్చేసారు. అవునా, కొంపతీసి మీ ఆఫీస్లో ఎవరికైనా కరోనా వచ్చిందా ఏంటి? ఇందాక మన పక్కింటి పద్మజ గారికి కరోనా లక్షణాలు కనిపిస్తే 10 మంది ముసుకేసుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను అందుకే అనుకుని భయపడ్డానే, కానీ వాళ్ళు వచ్చింది బ్యాంకు దొంగతనం కని తెలిసి రిలాక్స్ అయిపోయాను. ఓహో దొంగలా, అయితే పర్లేదు. చెల్లెమ్మా, బాబాజీకి ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెట్టి పుణ్యం గడుకోతాలే. మీ సోదరి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, ఇక్కడ మీ బావ కూడా కడుపులో కాలుతుంది. మీ జోలులో ఉన్న కాయపండు తీసి అక్కడ పెట్టి తమరు కూడా బయలుదేరండి బామర్ది. రే త్రిశూల్, ఏంట్రా ఇలా సడన్గా ఇంటికి వచ్చేసావు? సడన్గా ఏం కాదురా, సందర్భం వచ్చింది కాబట్టి వచ్చాను. ఇదిగో నెక్స్ట్ వీక్ నా పెళ్ళి. వావ్ కంగ్రాట్స్ రా. రే ముందే చెప్తున్నాను, సకుటుంబ సపరివార సమేతంగా నా పెళ్ళి. భలే వాడివిరా, నువ్వు మరీ మరీ చెప్పాలనా, ఎంత దూరం అయినా సరే మొత్తం ఫ్యామిలీని తీసుకొని వస్తా. రే మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదురా, యూట్యూబ్లో లైవ్ పెడుతున్నాము, అందరూ కలిసి శుభ్రంగా ఇంట్లోనే కూర్చొని చూసేయండి. వెళ్ళొస్తా మరి. రే అందులో నెంబర్ మెన్షన్ చేశాను, కానుకలు ఏమైనా ఉంటే గూగుల్ పే చేయండి, సరేనా? బాయ్. మనసు పెట్టి బొమ్మలకి ప్రాణం పోసిన కళాకారుడు, ఆయన ఏం పెడితే మనకెందుకులే కానీ ఒక్క మంచి న్యూస్ లేదు. మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్, పాత మొబైల్ ఇస్తే కొత్త మొబైల్ ఇస్తారా? అమ్మ ఇదేదో బాగుందే, ఒక్క నిమిషం లేట్ చేయకూడదు, వెళ్ళిపోవటమే.
హలో మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ అండి. నేను లొకేషన్కి వచ్చాను సార్. మీరు కొత్త ఫోన్ తెచ్చారనుకోండి, నేను పాత ఫోన్ తీసి ఇచ్చేసి వెళ్ళిపోతా. ఫోన్ చేసి చాలా సేపు అయింది, ఇంకా ఎవరు రాడేంటి? సార్ ఫోన్ మార్చుకునికి వచ్చింది మీదేనా? నేనే. పాత ఫోన్ ఇవ్వండి. అబ్బా, నువ్వు కొత్త ఫోన్ చూపిస్తే నేను పాత ఫోన్ ఇస్తా. సరే ఆఫీస్కి వెళ్దాం రండి సార్. అట్ట చెప్పు పోదా. ఏమండే ఇందాక నుంచి సందులు గొంతులని తిప్పుతున్నావు, ఆఫీస్ ఎక్కడా? తాళాలు తీసుకొచ్చాడు సార్. ఫ్రీగా అవుతుందంటే చాలు, గుల్లో ప్రసాదం కానుంచి ఫినాయిల్ దాకా దేన్ని వదలరా మీరు. మూసుకొని పాత ఫోన్ ఇక్కడ పెట్టి కొట్టుకెళ్ళి కొత్త ఫోన్ కొనుక్కో. నిజం చెప్తే నేను వదిలేస్తారా? ఎక్కువ విసికించకుండా కార్ ఎందుకు దొంగతనం చేసావు చెప్పరా? నన్ను నమ్మను సార్, నేను చెప్పేది నిజం. ఆఫీస్కి వెళ్తుంటే బైక్ టైర్ పంచర్ అయింది. మా మేనేజర్ ఫోన్ చేసి మీటింగ్ రాబోతు ఉద్యోగం చేస్తా అన్నాడు. ఏం చేయాలో తెలియక అక్కడ కార్ ఉంటే దాన్ని వేసుకెళ్ళా. కావాలంటే మా మేనేజర్ నెంబర్ ఇస్తా, అడగండి. నువ్వు చెప్తుంటే నమ్మేలానే ఉంది కానీ, అయినా బైక్ పంచర్ అయితే ఎవడు కార్ పెడితే ఆడు కార్ వేసుకెళ్ళిపోవాలనే థాట్ ఎలా వచ్చిందిరా? హ్యాపీగా బస్సులో పోవచ్చుగా. బస్ వేసుకెళ్ళాలంటే నా దగ్గర బస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా సార్. త్రిశూల్, నేను నిన్న క్వశ్చన్ అడగనా? అడిగేసావుగా. అయితే 2 క్వశ్చన్స్ అడగనా? అది కూడా అడిగేసావుగా. ఓ అలా వచ్చావా. అయితే నేను నిన్ను 4 క్వశ్చన్స్ అడగనా? 4th కూడా అడిగేసావుగా. నేనా? ఎప్పుడు? ఇప్పుడు. వసే కరీనా కుమారే, వసే కరీనా కుమారే. దేవుడా, ఓ మంచి దేవుడా. ఇదేంటి ఈ టైంలో పూజ చేస్తుంది? నీకు నా విన్నపం ఏమనగా, దయచేసి నేను చెప్పేది ఆలకించినాయనా. స్కూళ్ళు బంద్ చేశారు, కాలేజీలు బంద్ చేశారు, ఆఫీసులు బంద్ చేశారు, పబ్బులు క్లబ్బులు, ఆఖరికి నీ గుళ్ళు కూడా బంద్ చేశారు స్వామి. అయినా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ బ్యూటీ పార్లర్లు మాత్రం బంద్ అవ్వకుండా చూడండి స్వామి. అవి గనక బంద్ చేశారనుకోండి, ఉన్న వైరస్ కన్నా ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం మరి.